ఇంకొకటి ఆ టైంలో అంటే సిద్ధం సభల సక్సెస్ టైంలో వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే బీరు బిర్యానీ ఇవన్నీ ఇచ్చి తీసుకొచ్చారని చెప్పి నిన్న వీళ్ళు ఏదో కిట్ ఇచ్చారన్నమాట అందులో సిగరెట్లు కండోమ్లు లిక్కర్ బాటిల్ మ్యాన్షన్ కొంత డబ్బు ఓకే ఇవన్నీ బయటకు వచ్చినాయి ఎట్లా అంటే అదే నేను ఏమంటాను అంటే ఇప్పుడు వీళ్ళు సభ పెట్టేటప్పుడు వాళ్ళు ఖాళీ చేయలు చూపిస్తారు వీళ్ళ వాళ్ళ సభకు వీళ్ళు ఖాళీ చేయలు చూపిస్తారు వాళ్ళ ఛానల్లో ఖాళీ చేయలు ఖాళీ కుర్చీలు ఉన్నట్లు చూపిస్తారు ఇదంతా అంటే ఒకరిని ఒకరు ఆరోపించుకోవడానికి బాగుంటుంది తప్ప ఆనెస్ట్ గా చెప్పాలంటే అక్కడ కొంత సమన్వయం లోపం ఉండడం వల్ల కూడా సభలకు జనాలు రారు ఇక్కడ కానీ ఇప్పుడు సిద్ధం సభలకు ఈ సభలకు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఆర్గనైజింగ్ బాగుంది ఒకవేళ ఎంత ఆర్గనైజింగ్ చేసినా ఎంత డబ్బులు ఇచ్చినా అంత తరలించలేం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అంటే వీళ్ళ కోఆర్డినేషన్ బాగుంది వీళ్ళ సమన్వయం బాగుంది ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే ప్రజల్లో కూడా అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత లేదని చెప్పాలి ఎందుకు ఈ మాట నాల్సి వస్తుందంటే ముప్పై రెండు లక్షల మందికి హౌస్ దాదాపుగా అరవై తొమ్మిది లక్షల మందికి పింఛన్లు పింఛన్ యొక్క బడ్జెట్ నెలకు ఇరవై రెండు రెండు వేల రెండు వందల కోట్లు నెలకు రెండు వేల రెండు వందల కోట్లు ఓన్లీ సామాజిక పింఛన్లు జగన్ ప్రభుత్వం ఇస్తుంది సో ఈ అంశాలను ఇంకొక మాట వీళ్ళు ఏమంటారు మా ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటేనే ఓటు మాకు ఓటు వేయండి అంటున్నారు అంటే ఇంతలా చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరైనా ఏమంటారు మాకు ఓటు వేయండి మేము ఈ ఐదేళ్లలో ఇవి చేసినాము రేపు వస్తే రాబోయే రోజులలో ఇంకా చేస్తామని చెప్తారు అంతేగాని లబ్ధి జరిగితే మాకు ఓటు వేయండి అని ఏ నాయకుడు చెప్తాడు అడగలేదు కూడా ఇప్పుడు అంటే అట్లా చెప్తున్నారంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మనం ఈ ఐదేళ్ళు చిత్త దుద్దితో పనిచేసినాము చేసినాము కాబట్టి ప్రజలు మనతోనే ఉన్నారని వీళ్ళు నమ్ముతున్నారు సో ఇలాంటిది రాజకీయం అంటే అంతేగాని వ్యక్తిగత అంశాలపైన అరిగిపోయిన రికార్డు అదే ఆరోపణలు హోకిల్డ్ బాబాయ్ అనడము పులివెందులు అనడము బాబాయ్ హత్య అనడము చెల్లెలు అనడము లేదా అమ్మ అనడము అవినీతి ఆరో ఇవన్నీ రెండు వేల పన్నెండు నుంచి ప్రజలు వింటూనే ఉన్నారు సో ఈ కొత్త తరహా విమర్శలు లేదా కొత్త తరహా ఆరోపణలు లేదా ప్రభుత్వంలో జరిగిన లోపాలను తీసుకుంటే వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఏమైనా జరగచ్చు ని ఇవే అంశాలను మాట్లాడడం వల్ల వాళ్ళకు నష్టమే తప్ప లాభం లేదనేది నా భావన ఇంకొకటి రోడ్లు బాగాలేదని చెప్పడం కోసం ఆయన సింబాలిక్గా ఓజీలో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కొనుక్కోకుండా హెలికాప్టర్లు వేసుకొని వచ్చినాం అని చెప్పిండు అంటే ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో గంజీ తెలుసు వీళ్ళకు రైమింగ్ కు బాగుండడం కోసం వాడుతున్నారు అంటే ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు వాళ్ళు జగన్ పోవాలి బాబు రావాలి పొత్తు 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 గెలవాలి జగన్ పోవాలి జగన్ పోవాలి ఇట్లా స్లోగన్స్ రైమింగ్ గా మాట్లాడుతున్నారు నేనేమంటా అంటే ఇప్పుడు రోడ్ల ప్రస్తావనే తీసుకున్నాం ఒకవేళ నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని మొత్తం రోడ్లు వేసినారు అనుకుందాం మనం కాసేపు బాబు గారు వేసారు బాగా చేశారు అనుకుందాం అంటే ఐదేళ్లలోనే రోడ్లు పాడాయినాయా అనే ప్రశ్న అక్కడ నుంచి వస్తుంది కదా పాడైతే అంటే పాడైతే ఏమైతుంది అంటే పాడైనా అనుకుంటే కాసేపు ఇప్పుడు అని మీరు అంటున్నారు కాబట్టి పాడైన అనుకున్నాం అంటే మీరు వేసిన రోడ్లు నాశరకం రోడ్ల అంటే మీరు వేసిన రోడ్లలో అవినీతి అక్రమాలు జరిగాయి అనే ప్రశ్నే వస్తాది కదా అంటే నేను ఏమంటా అంటే ఆరోపణలు చేసే ముందు ఒక నిర్దిష్టమైన ఆరోపణలు ఒక నిర్మాణాత్మకమైన ఆరోపణలు ఆరోపణలు చేస్తే కొంత వ్యాలిడిటీ ఉండాలి ఆరోపణలు మనకే రివర్స్ అంతా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పింఛన్లు మేము ఇచ్చినాం అంటారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు లెక్కలు బయట పెడతారు లెక్కలు బయట పెడితే మనకు క్లియర్ గా కనపడుతుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మొత్తం సంక్షేమమే చేస్తున్నారు అంటారు అభివృద్ధి లేదంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మేమెంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినామో నువ్వెంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టినామో లెక్కలు తీస్తున్నారు గణాకాలు తీస్తే ఎక్కడ తీసినా కూడా ఈ ఐదేళ్లలో ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వీళ్ళకంటే ఎక్కువనే ఉంది ఇంకొకటి ఇంకా మూరోవర్ ఒక లేమనకు అర్థం మాటలో చెప్పాలంటే వంద కోట్లు కూడా ఖజానాల్లో లేవు అన్నారు అవును జగన్మోహన్ రెడ్డి దిగిపోయినరోజు మరి ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు అంటే నాలుగున్నర సంవత్సరాలు ఆవరేజ్గా రెండు లక్షలు రెండు లక్షల కోట్లు మనం బడ్జెట్ వేసుకున్న ఎనిమిది లక్షల కోట్ల సంపద సృష్టించిన మనకు సంపదను పంచినట్టు పేదలకు అంటే మన రాష్ట్రంలో ఖర్చు పెట్టినట్టే కదా బడ్జెట్ అంటే ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది మరి అంటే వంద కోట్లు కూడా లేవని ఎలా రాశారు అంటే మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో అప్పులు తెస్తే ఈయనను చూసి అప్పులు ఇస్తున్నారంటారు రోజు ఈయన అభివృద్ధి చేస్తేనేమో అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు అంటారు అంటే ఎక్కడ కూడా ఒక వాస్తవికంగా కానీ నిర్మాణాత్మకంగా కానీ ఎక్కడ లేవు ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ ఇంకొక మాట అంటున్నారు నన్ను ప్రశ్నించే వాళ్ళు మీరంతా ప్రశ్నించుకోవాల్సింది మీరు మద్దతు ఇచ్చేవాడు అవినీతి అవినీతి పరుడు అక్రమాస్తులు గలవాడు వేల కోట్ల గలవాడు అంటున్నారు అంటే ఇక్కడ ఈయన సమర్థిస్తున్న వాళ్ళకు వేల కోట్లు లేవా వీళ్లకు బిజినెస్లు లేవా ఇప్పుడు పవన్ కళ్యాణ్ భుజన ఎత్తుకున్న వాళ్ళకు వ్యాపారులు లేవా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న వాళ్ళకి ఎంతమంది బ్యాంకులలో బినామీలుగా ఉన్నారు ఎంతమందికి ఎన్ని వేల కోట్ల భూముల ఆస్తులు దారా దత్తం చేశారు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంటే నువ్వు సమర్థించే వాళ్ళేమో క్లీన్ చిట్లు ఉన్నట్టు ఆ వల్ల సమర్థించే వాళ్ళేమో క్లీన్ చిట్లు లేనల్లా ఇలాంటి ఇలాంటి కంపారిజన్ వస్తుంది కదా అవును అంటే నేనేమంటానంటే ఇవి కాదు మాట్లాడాల్సింది నిజంగా నీకు రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే పోలవరం గురించి మాట్లాడు లేదా ఆ రోజు పదహారు వేల లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఎందుకు నేను జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును టేకప్ చేసినాడో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు బీజేపీతో పొత్తున్నటువంటి నువ్వు విశాఖ ఉక్కును ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారో ప్రశ్నించు సో నీకు ఇవి కదా రాష్ట్ర ప్రయోజనాలు అంటే లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు దక్కాల్సినటువంటి పన్నుల వాటాలో ఎందుకు మీరు నిధులు రావడం లేదో ప్రశ్నించు ఏపీ ఆర్గనైజేషన్ చట్టంలో మనకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం మనకు రావాల్సినటువంటి వాటి కోసం విభజన హామీల కోసం ప్రశ్నించు ఇలాంటి వాటిపైన కదా చర్చ జరగాల్సింది ఎంతసేపు వ్యక్తిగత చర్చ మూడు పిల్లలు లేదా అక్రమ ఆస్తులు లేదా అవినీతి హూకిల్డ్ బాబాయి ఇవి కాదు కదా మనకు కావాల్సింది రాష్ట్ర ప్రజలకు ఏం కావాలా రాష్ట్ర ప్రజలకు సంక్షేమము అభివృద్ధి ఆరోగ్యము విద్య వైద్యం ఇవి కదా కావాల్సింది సో ఇలాంటి అజెండాగా వాళ్ళ బహిరంగ సభలు ఉండాలని అలాంటి అంశాలు చర్చ చేయాలని ఆశిద్దాం